హలో ఫ్రెండ్స్ మన ఇండియాకి ఒక బిగ్గెస్ట్ జాక్పాట్ దొరికింది అది కూడా మనకి తెలిసిన మన అనంతపూర్ డిస్టిక్ లోనే ఎందుకంటే లో సెవెంటీన్ డిఫరెంట్ రేర్ మెటీరియల్స్ అనేవి దొరికాయి రీసెంట్ గా జరిగిన జమ్మూ కశ్మీర్ లో త్రీ బిలియన్ టన్స్ ఆఫ్ లిథియా ఉంది అని దొరికింది కదా సేమ్ అదే విధంగా ఈ రోజు చూసుకున్నట్టయితే అనంతపూర్ లో సెవెంటీన్ డిఫరెంట్ రేర్ ఎలిమెంట్స్ అనేవి దొరికాయి ఇంకా దీని యొక్క ఎస్టిమేషన్ చూసుకున్నట్టయితే ఒక కేజీ యాభై వేల కంటే ఎక్కువ ప్రైస్ కి వెళ్తుందట అంటే ఇప్పుడు మన అనంతపూర్ ఇప్పుడు ఒక ధనవంత డిస్టిక్ గా మారబోతుందా లేకపోతే ఇది మన ఇండియా చరిత్ర ఇదంతా కూడా ఈ వీడియో చెప్పబోతున్నాను ఈ యొక్క డిస్కవరీ అయిన తర్వాత ఏం చెప్తుందంటే మన రేర్ మినరల్స్ అవుట్ చేసాం కదా ఆ ప్రాసెస్ ని ఫోర్ హండ్రెడ్ కంటే ఎక్కువ పర్సెంటేజ్ తో ఇంక్రీజ్ చేస్తారట ఇంకా చూసుకున్నట్టు ఇండియా విజన్ ఎట్లా ఉందంటే ట్వంటీ థర్టీ టూ దాకా ప్రతి సంవత్సరం ఫిఫ్టీ మిలియన్ టన్స్ కంటే ఎక్కువ రేర్ మినరల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ లో ఇప్పుడు ఇండియా ఉంది మీలో చాలా మందికి ఇప్పుడు డౌట్ రావచ్చు ఎందుకంటే రీసెంట్ గా చూసుకున్నట్టు నార్త్ సైడ్ అంటే జమ్మూ కశ్మీర్ ఉన్న చోట ఈ విధంగా లిథియం ఉంది అని చెప్పేసి దొరికింది కానీ రీసెంట్ గా డితే మన అనంతపుర్ లోనే సెవెంటీన్ డిఫరెంట్ రేర్ మినరల్స్ అని ఉంది ఇంతకు రీసెంట్ గా ఈ డిస్కవరీస్ అన్ని ఎందుకు జరుగుతున్నాయి హైదరాబాద్ కి చెందిన నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సైనాడ్ అయిన ట్రెడిషనల్ రాక్ పైన రీసెర్చ్ చేయడం కోసం మన అనంతపుర డిస్టిక్కి వస్తారు వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు సెవెంటీన్ డిఫరెంట్ రేర్ మెటీరియల్స్ ఉన్నాయని చెప్పేసి ఫైండ్ అవుట్ చేస్తారు మన ప్రపంచంలో చూసుకున్న మన ఇండియా ఏదైతే పొజిషన్ లో ఉందో ఆ ప్లేస్ జియోలాజికల్ గా చూసుకున్న చాలా రేర్ మినరల్స్ దొరుకుతాయి అయినప్పటికీ మన ఇండియా హోల్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది అనుకుంటే ఆ హండ్రెడ్ లో జస్ట్ టెన్ పర్సెంట్ మాత్రమే ఎక్స్ప్లోర్ చేశారు ఇంకా జస్ట్ టూ పర్సెంట్ మాత్రమే మైండ్ చేశారు దీన్ని బట్టి మన ఇండియా ఎంత నెగ్లిజెన్స్ గా ఉందని తెలుస్తుంది రీసెంట్ గా మన ఇండియాలో మినరల్స్ ఎక్స్ట్రాక్ట్ అవ్వడానికి ఇంకా సెకండ్ ఐఆర్ఎల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఈ ఐఆర్ఎల్ నైన్టీన్ లో ఫామ్ అయింది ఇంకా దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇండియాలో ఉన్న రేర్ ఎర్త్ మెటీరియల్స్ ని రీసెర్చ్ చేయడం ఇంకా దాని గురించి స్టడీ చేయడం కానీ నైన్టీన్ నైన్టీ వన్ లో ఏం జరుగుతుందంటే ప్రైవేటైజేషన్ రిఫార్మ్స్ కూడా దీంట్లో ఎంటర్ అవుతారు దీంతోని ఈ సెక్టర్ లో అంతా కూడా ఇల్లీగల్ ఇంకా స్మగ్లింగ్ చేయడం స్టార్ట్ అయింది ఇంకా దీని తర్వాత టూ థౌసండ్ ఎయిటీన్ లో డిజిఎఫ్టి దీనిపైన ఒక కేసు వేస్తుంది ఎందుకంటే వీళ్ళంతా కూడా ఈ విధంగా ఇల్లీగల్ ఇంకా స్మగ్లింగ్ చేస్తున్నారు కదా దానిపైన ఈ డిజిఎఫ్టి అనేది బ్యాన్ చేసేస్తుంది దీని తర్వాత మోనోపోలిగా ఉంటుంది ఐఆర్ఎల్ మోనోపోలిగా ఉండడం వల్ల మిస్ మేనేజ్మెంట్ కరప్షన్ ఇంకా మైనింగ్ జరిగిన తర్వాత ఆ ప్లేసెస్ ని అలాగే వదిలేయడం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కేరళకి ఏరియా అయిన అల్లాపాట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఫిఫ్టీ ఇయర్స్ క్రితం దీని యొక్క ఏరియా ఎయిటీ సెవెన్ స్క్వేర్ కిలోమీటర్స్ కంటే ఎక్కువగా ఉండేది ఇప్పుడు రిగ్రెస్ మైనింగ్ వల్ల టెన్ పర్సెంట్ స్ట్రింక్ అయిపోయింది అక్కడ ఉన్న లోకల్ ప్రజలంతా కూడా దీనికి వ్యతిరేకంగా చానా వరకు కేసెస్ కూడా చేశారు అయినప్పటికీ ఎటువంటి మార్పు అయితే దీంట్లో కనపడలేదు దీంతో పాటు సిబిఐ ఎప్పుడైతే సిక్స్ మెంబర్స్ ఐఆర్ఎల్ అఫీషియల్స్ పైన రైడ్ చేస్తుందో వాళ్ళ దగ్గర ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఇంకా ఇల్లీగల్ పర్చేసెస్ కూడా చేసిందని చెప్తుంది దీంతోనే ట్వంటీ ట్వంటీ టూ ఎండ్ కి సిసిఐ అంటే కాంపిటీషన్ కరప్షన్ ఆఫ్ ఇండియా ఐఆర్ఎల్ ప్రాబ్ ని రిలీజ్ చేస్తుంది దీంట్లో చాలా వరకు మిస్ కరప్షన్ ఇంకా అండర్ వల్ల జరిగిన చాలా వరకు కేసెస్ పైన ఇల్లీగల్ ప్రాక్టీసెస్ అని కేసు వేస్తుంది ఇంకా థర్డ్ గా చూసుకున్నట్టయితే మావోయిస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి ఫిఫ్టీ రూపీస్ దాకా కలెక్ట్ చేస్తారు అంటే ఒక వర్కర్ యావరేజ్ గా టూ హండ్రెడ్ అని చూస్తున్నాడంటే వాళ్ళ దగ్గర ఫిఫ్టీ రూపీస్ దాకా ఎక్స్ట్రాక్ట్ చేసేస్తారు ఇది చూడడానికి చాలా తక్కువ అమౌంట్ గానే కనబడుతుంది కానీ టూ థౌసండ్ లో చూసుకున్న ఈ అమౌంట్ దాదాపు టూ థౌసండ్ దాకా కలెక్ట్ చేశారు ఈ త్రీ మేజర్ రీజన్స్ వల్ల ఇండియా దగ్గర చాలా వరకు నేచురల్ రిసోర్స్ ఉన్నప్పటికీ అది హండ్రెడ్ పర్సెంట్ దాకా చైనా పైనే డిపెండెంట్ అయ్యి ఇప్పటి వరకు ఉంది ఇప్పుడు మీరు చాలా మందికి ఒక డౌట్ వస్తుంది చైనానే యుఎస్ కూడా ఒక మేజర్ న్యాచురల్ రిసోర్సెస్ ని మైన్ చేసే ప్రాసెస్ లో ఉండేది కానీ నైన్టీన్ సెవెంటీలో లో చైనా చీప్ లేబర్ ప్రైస్ ఇంకా యూనిక్ మైనింగ్ ప్రాసెస్ తో ముందుకొచ్చి అది ప్రపంచాన్ని డామినేట్ చేసే విధంగా మైనింగ్ సెక్టర్ లో నిలుస్తుంది మీరు ఇది వింటే గనక షాక్ అవుతారు అదేమిటంటే ప్రపంచంలో ఉన్న నైన్టీ పర్సెంట్ కంట్రీస్ అన్ని కూడా చైనా పై ఉన్నాయి ఫర్ రిసోర్సెస్ చైనా దగ్గర ఉంది అంటే చైనా తన ప్రపంచం పైన తన యొక్క కింగ్డమ్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది సేమ్ ఇదే జరిగింది రీసెంట్ గా ఏం యుఎస్ కి చైనా ఒక ధమ్కి ఇస్తుంది అదేమిటంటే తైవాన్ కి తన దగ్గర ఉన్న రిసోర్సెస్ ని సెండ్ చేయొద్దు అని దీంతో యుఎస్ ఆ పని చేసే తీరుతుంది ఎందుకంటే చైనా ఏదైతే మాట చెప్తుందో ఆ మాట పైన నిలిచి ఉంటుంది ఎందుకంటే టూ టెన్ లో కూడా చైనా జపాన్ కి ఒక వార్నింగ్ ఇస్తుంది అయినప్పటికీ అది వినందు వల్ల చైనా తన దగ్గర ఉన్న నేచురల్ రిసోర్స్ తో జపాన్ తో కట్ ఆఫ్ అవుతుంది దీని తర్వాత జపాన్ తన నేచురల్ రిసోర్సెస్ కోసం ఆస్ట్రేలియా పైన డిపెండ్ అవుతుంది ఇంకా అక్కడ రేర్ ఎర్త్ మైనింగ్ కోసం జపాన్ హెవీ గా ఇన్వెస్ట్ కూడా చేస్తుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే జపాన్ నైన్టీ పర్సెంట్ దాకా ఆస్ట్రేలియా పైనే తన నేచురల్ రిసోర్సెస్ కోసం డిపెండ్ అయి ఉంది దీంతోనే జపాన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది ప్రపంచ వ్యాప్తంగా చైనా పైన డిపెండ్ అయ్యి ఉండకూడదు చెప్పడానికి ఇంకా దీంతో పాటు యుఎస్ కూడా న్యూ టెక్నిక్ తో ముందుకొచ్చింది అదేమిటంటే యుఎస్ అక్కడ ఉన్న మైన్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాని తీసుకుని వెళ్లి యూరోప్ లో ఉన్న ఎస్తోఫియా దగ్గర రిఫైన్ చేసి ప్రపంచ వ్యాప్తంగా సప్లై చేయాలి అని ఇంకా దీంతో పాటు జపాన్ కూడా ఒక కొత్త టెక్నిక్ తో ముందుకొచ్చింది అదేమిటంటే సముద్రంలో ఉన్న నేచురల్ రిసోర్స్ ని సీ తో ఎక్స్ట్రాక్ట్ చేయడం ఈ ప్రాసెస్ ని రాబోయే ట్వంటీ ట్వంటీ ఫోర్ దాకా అతి సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేసిందని కూడా చెప్తూ ఉంది ఇప్పటి వరకు మనం రేరల్ మినరల్స్ గురించి చానని చెప్పుకున్నాము ఇప్పుడు రేరర్స్ అంటే అది ప్రపంచ వ్యాప్తంగా దొరకవా అంటే దొరుకుతాయి కానీ రేర్ అనేది ఇక్కడ మెటీరియల్స్ గురించి కాదు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దానిపైన డిపెండ్ అయి చెప్తుంది ఎందుకంటే ఈ ప్రాసెస్ లో మెయిన్ గా మనకి హై క్లాస్ టెక్నాలజీతో కూడిన మిషనరీస్ అవ్వాల్సి ఉంటుంది కానీ మన ఇండియాలో చూసుకున్నట్ైతే ఆ మిషనరీ ఇంకా టెక్నాలజీలో మనం అయి ఉన్నాము దాని వల్లనే ఇప్పుడు మనం ఆ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ లోనే స్లోగా ఉన్నాము కానీ ఎప్పుడైతే ఈ విధంగా మనము ప్రాసెస్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతామో మేక్ ఇన్ ఇండియా లో మనం ఇండియా కూడా టాప్ ప్లేస్ లో ఉంటుంది ప్రపంచ వ్యాప్తంగా ఒక సైడ్ చూసుకున్న మన ఇండియా జీరో కార్బన్ ఎమిషన్ వైపు ముందుకు వెళ్తుంది సేమ్ అదే వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ కూడా అవుట్ అవుతూ ఉన్నాయి ఈ విధంగా చూసుకున్నట్టయితే మన ఇండియా లో జరిగే ప్రతి ఒక్క ప్రాక్టీన్ కూడా మనం ఈ రేర్ ఎర్త్ మినరల్స్ మనం యూజ్ చేయవచ్చు ఇప్పుడు చూసుకున్నట్లయితే మిలిటరీ వెపన్స్ కూడా మన ఇండియా తయారు చేసే ప్రాసెస్ లో ఉంది దాని కోసం ఈ రేరత్ మినరల్స్ కూడా చాలా యూజ్ అవుతాయి చూసుకుంటే గన్స్ మిషనరీ ఇంకా ఫైటర్ జెట్స్ ఇంకా మిసైల్స్ అన్నిటిలో కూడా ఈ కీలక పాత్రని పోషిస్తాయి దీనికి ఇంకా ఎల్ఈడి కూడా యూస్ చేస్తారు మ్యాగ్నెటిఫిల్ ప్రాపర్టీ ఉండడం వల్ల విండ్ టర్బన్స్ ఇంకా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కూడా దీనిని హై యూజ్ చేస్తారు ఇంకా మన ఇండియా దీనిపైన పార్టిసిపేట్ చేయదా అంటే చేస్తుంది కానీ మన ఇండియాకి దీనికోసం కావాల్సిన మిషనరీస్ ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే లేదు దీనికోసమే సిఐఐ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వాళ్ళు ఏం చెప్తారు అంటే గవర్నమెంట్ తో ఇండియన్ మిషన్ కోసం ఒక సెపరేట్ టీమ్ ని ఫామ్ చేయాలని చెప్తుంది ఇంకా సిఐ ఏం చెప్తుంది అంటే ఈ సెక్టర్ ఏదైతే ఉందో ఇంకా అంతగా డెవలప్ అవ్వలేదు అని ఎందుకంటే ఒకవేళ డెవలప్ అయితే గనక వాళ్ళు అనుకున్న విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ లో ఇప్పటి వరకు ఎంతగానో ముందుకు వెళ్లిపోయేవారు కానీ ఇప్పటి వరకు దానిపైన ఎక్స్ట్రాక్షన్ జరగలేదు అంటే ఇంకా మన ఇండియా ఈ సెక్టర్ లో కొంచెం లాగింగ్ లోనే ఉంది కానీ రాబోయే రోజుల్లో మన ఇండియాలో ఉన్న మినరల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రపంచ వ్యాప్తంగా సప్లై చేసే మార్కెట్ లో డామినేట్ చేసే విధంగా నిలుస్తుందని తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ మన ఇండియాలో జమ్మూ కాశ్మీర్ బీహార్ మన మన అనంతపూర్ ఈ విధంగా అయితే ఒడిస్సానంతేర్ రక్ మినరల్స్ ని అవుట్ చేసేసింది కానీ రాబోయే రోజుల్లో దీన్ని ఎక్స్ట్రాక్ట్ ఎలా చేస్తుందో ఇంకా కొత్త టెక్నాలజీ ఏదైతే వస్తుందో దాని గురించి తెలుసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఇంకా మన ఛానల్ కి సబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ లో ఇలాంటి వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి కాబట్టి ఇంకా మీరు వాటిని చూడకపోయిన వెంటనే వెళ్ళి చూడండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో పాటు షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈసారి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్